పులికుత్తు పాండి అరౌండ్ 10 AM కి టైగర్ 3 రివ్యూ కూడా ఉంటుంది మన ఛానల్లో. యాక్చువల్గా పులికుత్తి పాండి మూవీ 2 hours 30 minutes రన్ టైంతో 2021లో వచ్చిన ఈ మూవీ ఆల్రెడీ టీవీలో తమిళ్లో వేశారు. సో ఇన్ని రోజులకి ప్రైమ్ వీడియోలో ఓటీటీలో తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఇక సినిమా చూసాక నాకైతే లాస్ట్ 20 మినిట్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, మరి ఆ తర్వాత సినిమాని ఎందుకు అలా రాశారో తెలియదు, బట్ అక్కడ వరకు అయితే బాగానే టైంపాస్ అయిపోయింది. మాస్ ఎలిమెంట్స్ ఉన్న ఒక టిపికల్ తమిళ ఫ్యామిలీ సినిమా అయితే, ఇంతకుముందు ఇలాంటి డ్రామాస్ ఉన్న సినిమాలు మనకి చాలానే నచ్చాయి. హీరోయిజం కూడా ఉంది, సో నాకు టైంపాస్కి బాగానే అనిపించింది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఊర్లో ఎవరికి సహాయం కావాలన్నా హెల్ప్ చేస్తూ అడ్డొచ్చే వారిని మక్కిలెరగతంతో ఉంటాడు హీరో. అలాంటి హీరో హీరోయిన్ చూసిన తర్వాత ఏం జరిగింది అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్, హీరో విక్రమ్ ప్రభు గారు అండ్ హీరోయిన్ లక్ష్మీమీన్ గారు ఇద్దరు పర్ఫార్మెన్స్ కుమ్మేశారు. విక్రమ్ ప్రభు గారిని ఈ మధ్య వచ్చిన ఇరుగపట్టు అనే ఫీల్ గుడ్ మూవీలో క్లాస్ యాంగిల్లో చూశారు, ఈ పులికుత్తు పాండిలో మాస్ యాంగిల్లో చూడొచ్చు. ఫ్యామిలీ సినిమాలకు కావాల్సిన ఎమోషన్స్ ఇనఫ్ డ్రామా ఈ సినిమాలో ఉంది. అలాగే హీరోకి కావాల్సిన హీరోయిజం ఎలివేషన్స్ చాలానే ఉన్నాయి. ఫైట్స్ కూడా బాగా కంపోజ్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా మంచి విలన్ ఇంట్రడక్షన్తో స్టార్ట్ అయ్యి టైంపాస్ అయిపోతుంది. సెకండ్ హాఫ్లో కొన్ని మంచి సీన్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సినిమాటోగ్రఫీ కూడా. మైనస్ పాయింట్స్, ముందు చెప్పినట్టే మెయిన్గా సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ మరి ఎందుకు అలా చేశారో తెలియదు. లాస్ట్ 15 మినిట్స్ హీరోయిన్ ఫైట్ లాంటివి వీలైనంత కన్విన్సింగ్గానే ట్రై చేశారు, బట్ నాకైతే కొంచెం అంత పెద్ద విలన్స్ని ఏమీ కాకుండా అలా ఎలా చంపేస్తారనిపించింది. వీడియో సాంగ్స్ చూడడానికి బాగున్నాయి కానీ తెలుగు డబ్బింగ్లో వినడానికి ఏం బాగలేదు. అండ్ సెకండ్ హాఫ్లో పెద్ద స్టోరీ లేకుండా అలా సీన్స్ మీదనే రన్ అయింది సినిమా. అంత పెద్ద విలన్స్ ఉన్నా సరే చాలాసార్లు ఏమి చేయలేకపోయినట్టే చూపించారు. అలాగే ఫస్ట్ హాఫ్లో కొన్ని చోట్ల మాటిమాటికి లెంతి ఫ్లాష్ బ్యాక్ వేస్తూ ఉంటారు. ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, టిపికల్ తమిళ మాస్ మూవీస్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ నచ్చితే మీకు ఈ మూవీ నచ్చుతుంది, కొంత రన్ టైం డ్రాగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ టైంపాస్ ఎంటర్టైనర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.